దాడి చేసిన వారిని కాకుండా దాడిలో గాయపడిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయడం ఏంటని నేషనల్ ఫెడరేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉమెన్ వింగ్ రాష్ట్ర అధ్యక్షురాలు షేక్ మునీరా ప్రశ్నించారు. బాధితులతో కలిసి ఇవాళ ఆమె జిల్లా ఎస్పీకి సమస్యపై ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో 10 రోజుల కిందట ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న గొడవలో దాడి చేసిన వారిని కాకుండా దాడిలో గాయాలైన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారన్నారు. గొడవలో కేవలం నలుగురు ఉండి ఆసుపత్రి పాలే చికిత్స పొందుతుంటే ఆ నలుగురితో పాటు మరికొంతమంది పైన కేసులు నమోదు చేసి మొత్తం 13 మందిని రిమాండ్కి పంపారన్నారు. ఇందులో మహిళలు కూడా చేర్చడం రాజకీయ ఉద్దేశమేనని ఆమె ఆరోపించారు. కేవలం ఒక వర్గం వారిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి మరో వర్గం వారిపై కేసులు నమోదు చేయకుండా పోలీసులు వ్యవహరించడం సరికాదన్నారు. అయినా జిల్లా ఎస్పీ తగిన విచారణ జరిపించి ఒక వర్గం వైపు కేసు నమోదు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గొడవలో రాజకీయ జోక్యం లేకపోయినా కేసులు నమోదు చేయడంలో రాజకీయ జోక్యం ఉన్నట్లు తమకు అనుమానం ఉందని చెప్పారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేసేలా చూడాలని ఆమె కోరారు. నా పేరు షేక్ మునీరా, హెచ్ఆర్సీ ఏపీ ఇన్ఛార్జు. గత 10వ తేదీ రాత్రి మదిగుబ్బ గ్రామము ఆత్మకూరు మండలంలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ పైన ఈరోజు ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. ఏం జరిగింది అంటే, ఒక వినాయక నిమజ్జనంలో జరిగిన చిన్న సంఘటన. మామూలుగా వినాయక నిమజ్జనానికి ఒక అబ్బాయి వెళ్తుంటే వాళ్ళ తాగలేదు, ఏమీ లేదు, ఆ అబ్బాయిని వాళ్లే తాగి కొట్టి తర్వాత కొట్టి కామ్గా అయిపోయారు. కేసు కూడా పెట్టలేదు. ఆ రోజే చెప్పారంట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడదామంటే మనకెందుకులే అని చెప్పారు. అయినా కానీ ఈరోజు 10వ తేదీ రాత్రి వాళ్లకు వాళ్లే వచ్చి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న మహిళల్ని అందరినీ కొట్టి వాళ్లే మరి కంప్లైంట్ కూడా ఇచ్చి వీళ్ళ పైన రిమాండ్కి దాదాపు 11 మందిని ఆడవాళ్ళ అని కూడా చూడకుండా 11 మందిని రిమాండ్కి పంపించారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతూ ఉన్నాను నేను. ఎవరైనా వచ్చి కొట్టి మళ్ళీ దెబ్బలు తగిలినా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇక్కడ జరగదు, ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేయలేరు అంటే ఆ కర్నూలు హాస్పిటల్కి కూడా అడ్మిట్ చేశారు. అంత సివియర్ కండిషన్లో వాళ్ళని రిమైండ్కి పంపించడం ఏంది? కొట్టించుకున్న వాళ్ళని, దెబ్బలు తగిలిన వాళ్ళని, ఎక్కడైనా కొట్టిన వాళ్ళకి కేసు బుక్ చేయడము అనేది ఎక్కడైనా మామూలుగా జరుగుతూ ఉంటుంది. అలా కాకోకుండా దెబ్బలు తగిలించుకొని కొట్టించుకొని వీళ్ళనే రిమాండ్కి పంపించి ఇది ఎక్కడ అన్యాయం జరుగుతూ ఉంది? అదే కాకోకుండా ఇప్పుడు ఒక ఇద్దరో ముగ్గురో మహిళలు ఉన్నారు ఇంట్లో. ఒక 4 ఇండ్లు ఉన్నాయి ఆ గ్రామం, మదిగుబ్బ గ్రామంలో ఈ వీళ్ళవి. ఆ 4 ఇండ్లలో 11 మందిని రిమాండ్కి పంపించి జైల్లో పెట్టారు. ఇద్దరో ముగ్గురు మహిళల్ని కూడా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నారంట. మీరు ఉన్న పొలాలు ఇల్లు అమ్మేసుకొని మీరు ఊరు వదిలిపెట్టి పోతేనే మీరు బతుకుతారు, లేకోకుండా మిమ్మల్ని కూడా కొట్టి మేము తరిమేస్తాము, ఇంట్లో ఉండనియేమో ఊర్లోకి రానియేమో అని. ఇది ఊర్లో ఊరంతా వాళ్ళు ఏమన్నా కొన్నారా? ఏమన్నా సొంతమా? ఇది రాజ్యాంగమా? ఇదేమన్నా రాజకీయాలు అయితే ఉన్నాయా లేవా అని మాకే అర్థం కావడం లేదు. రాజకీయం కుట్ర అనిపిస్తూ ఉంది ఇది. కాకపోతే వీళ్ళని అసలు ఏ రాజకీయాల్లో పాలు పంచుకోలేదు, ఏ గొడవల్లోనూ పోలేదు. అలాంటి వాళ్ళని కొట్టడం ఏంది? ఇది రాజ్యాంగం నడుస్తూ ఉందా లేకుంటే ఎక్కడ పోతూ ఉంది కాలం? కాబట్టి ఈ 11 మంది పైన నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులు బుక్ చేశారు. మరొకసారి విచారణ జరిపి వీళ్ళకు న్యాయం జరగాల. అదే కాకుండా కొట్టిన వాళ్ళపైన వాళ్ళపైన కేసులు బుక్ చేయాలా అనేది మాకు మా న్యాయం. పేరు మంజునాథ, మదిగుబ్బ గ్రామంలో మా మేనమామ గారి పైన వినాయక నిమజ్జనం రోజు మా అల్లుడి పైన దాడి చేశారు. కానీ ఆ రోజు మా కేసులు ఎందుకులే, ఉండేది 4 గంటలు ఉన్నాయి, ఏదో సామరస్యంగా పోదామనుకున్నాము. కానీ ఇనలేదు. మళ్ళీ మన 10వ తారీఖు సాయంత్రం 7 గంటల అప్పుడు వచ్చి మా చెల్లెలు మా అత్త పైన దాడి చేశారు. వాళ్ళు దాదాపు అంటే 60-70 మంది ఇంటి మీదకి వచ్చారు. ఇంటిపైకి వచ్చి మా అల్లుడి పైన సూర్యనారాయణ, మళ్ళా లక్ష్మీను, రమణమ్మ పైన చాలా దాడి చేశారు. అందువల్ల మళ్ళీ ఇప్పుడు దాడి చేసిన వాళ్ళ పేర్లు టి పోతన్న, ముద్దాపు గారు నరసింహులు, అరవిందు, ముద్దాపు గారు అరవిందు వచ్చి నరసింహులు, దాదాపు 6-7 మంది చాలా అటాక్ జరగడం జరిగింది. తను మా వాళ్ళు ఆడ ఉండేది 11 మంది ఉంటే 11 మీద నాన్న బయలుపెళ్ళి 13 మంది మీద పెట్టారు. 13 మంది మీద ముగ్గురు ఆడ లేడీసు,
ఒక పాప చిన్న పిల్లలు ఆ చిన్న పిల్లలు తల్లిని కొడుకొని తోడుకొని నాన్న వేలబుల్ కేసు పెట్టారు మా మీద ఎటువంటి మేము కేసు పెట్టకపోతే మా కేసు ఎటువంటి కేసు తీసుకోవడం లేదు దయచేసి ఏదో న్యాయం చేసి చూడమని చెప్తున్నారు తీసుకో కేసు పోతే అసలు ఏమీ మీది కేసు ఫైల్ ఇక్కడికి రావడం లేదు ఏం లేదు ఏం లేదు పొండి అది ఇదని చెప్పేస్తున్నారు అసలు కేసు మా తీసుకోనే తీసుకోవడం లేదు దయచేసి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను।